సరే అదే కాదు అదే అనుకున్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో పులిహోర కలిపితే కలుపుకోడా అదే కూడా అది ఒకవేళ కలపట్లేదు అంటే రైతు బిడ్డ కలపట్లేదు అని మీరే అంటారు కలిపితే కూడా రైతు బిడ్డ కలుపుతున్నా అని మీరే అంటారు అది ఏందన్న సరే ఒక ప్రాంతంలో ఒక అంటే ఆ బిగ్ బాస్ లో ఒక పంట వండండి ఒక ఏమంటారు ఒక పొలం మూలం ఇచ్చేయండి అక్కడ ఉన్న వరి కానీ టమాటాలు కానీ కూర కానీ ఏదో ఒక పండి అది ఒప్పుకోరు ఇది ఒప్పుకోరు మరి ఎందుకన్నా అసలు ఎందుకు ఒప్పుకోరు మీరు అది చెప్పేది మీరే చెప్పించుకోవడం మీరే ఆ ట్రోల్ చేసేది మీరే ఎందుకు అని నేను చెప్తున్నా ఒక్కడే చెప్తున్నా బిగ్ బాస్ చూసేది ప్రశాంత్ అన్న కోసం మాత్రమే పల్లవి ప్రశాంత్ అన్న కోసం మాత్రమే ఇప్పుడు దగ్గర ట్రోల్స్ కానీ ఫాయ్ కానీ సీస్ కానీ ఎవరైనా చేశారా ఎవరు చేయలే నా తెలిసి ఎవరు చేయలే కేవలం సెవెంత్ లోనే చేసిన ఎందుకంటే ఇందులో ఇవ్వాలంటే ప్రశాంత్ అన్న అన్న నేను ఒక్కడే చెప్తున్నా ప్రశాంత్ అన్న వెళ్ళిండు కాబట్టి ఏదో ఒకటి చేసుకునే వస్తాడు అలాంటి వాళ్ళని ఆయన పంపించిందే మనము సపోర్ట్ చేయాల్సిందే మనము ఎందుకు బయట ట్రోల్ చేస్తారు మీరు ఎందుకు ట్రోల్ చేస్తారు అతను ఎవడో ఒక క్వశ్చన్ అడిగిండు ప్రశాంత్ అన్న అయితే బయట ఎలా రైతు బిడ్డలాగా ఎలా ఉంటాడో సేమ్ అలానే ఉంటున్నాడు అంటే మొత్తం నాకు నచ్చింది ఒకటే ఒక ఆమన్న బిన్ మీద సినిమాల్లో రాధికను చూస్తే హ్యాపీగా ఉంటాం బాగా నచ్చుతుంది ఎందుకంటే సినిమా కాబట్టి అది రతిక ఆమె ఎట్లా చేసినా కానీ నాకైతే నచ్చట్లే అన్న మోసం మోసం అసలు ఒక్కొక్క ఇలా ఇలా మోసం కాదన్న ఇటు ప్రశాంత్ మీకు డబ్బులు వస్తాయి మీకు డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి మీరు ఫేమ్ ఉంది మన రైతు బిడ్డ ప్రశాంత్ అన్న దగ్గర ఫేమ్ లేదు డబ్బులు లేవు ఏం లేదు బిగ్ బాస్ అనుకుంటే ఎప్పుడు ఎంతో కష్టపడి అలా కుక్కలా తిరిగి వచ్చాడు సో ఒకటి చేయండి అయ్యా ప్రశాంత్ అన్నకి మీరు అందరు అంటారు రైతు బిడ్డ అని చెప్పి అవధిలోకి వెళ్ళి ఏంది రొమాన్స్ చేస్తుండు పుల్లూర కలుపుతున్నాడు ఇలా ఉన్నాడు రసిక్ రాజలాగా ఉన్నాడు మరి రైతు బిడ్డ అనే సెంటిమెంటా అని చూసిన ప్రతి ఒక్కరు అడగచ్చు ఆ క్వశ్చన్ కానీ వాళ్ళందరికీ ఒకటి చెప్తా రైతు బిడ్డ అంటే అతనికి ఇంకా ఏం అర్థం కాలేదు అంటే అవధిలో ఎవరితో ఎలా ఉండాలి అంటే ఎంతవరకు ఎలా ఉండాలి యాక్టింగ్ ఎలా చేయాలి ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అని ఇంకా అతనికి ఏం తెలియలేదు బయట ఎలా ఉన్నాడు అవధిలో కూడా కొంచెం నిజాయితీగా అలానే ఉంటున్నాడు